ఇప్పుడు ఓటీటీకి ఇంపార్టెన్స్ బాగా పెరిగిందండి. అసలు భవిష్యత్తులో థియేటర్లే ఉండవు అనే మాట వినిపిస్తుంది. మీ అంచనా ఏంటి? థియేటర్లు ఉండకపోవటం అనేది ఇంపాసిబుల్ మ్యాటర్ అండి. అవి మల్టీప్లెక్స్లు ఎక్కువ డామినేట్ చేయటం జరుగుద్దేమో కానీ సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోవటం జరుగుద్ది. సింగిల్ స్క్రీన్స్ రన్ చేయటం అనేది కష్టమైన మ్యాటర్. ఎందుకంటే దాదాపు 1000 మంది సీటింగ్ 1200 మంది సీటింగ్ ఉన్న థియేటర్స్ని విజయవంతమైన హీరోల సినిమాలు మార్కెట్లో లేనప్పుడు సినిమాలు వేరే సినిమాలు వేసుకున్నప్పుడు ఆ థియేటర్లోకి ఆడియన్స్ రావటం కష్టంగా కనిపిస్తుంది. అందువల్ల వాటిని ఆర్గనైజ్ చేయటం కూడా కష్టంగా కనిపించి థియేటర్స్ని మూసేయటం కూడా జరుగుతుంది. బట్ మల్టీప్లెక్స్కి ఆ ఇబ్బంది ఉండదు. కేవలం 300 సీట్లు మాత్రమే 300-350 సీట్లు ఉండే మల్టీప్లెక్స్ థియేటర్లో ఏదో రకంగా 100 మంది వచ్చినా కూడా వాళ్ళకి సస్టైన్ కావడానికి అవకాశం ఉంది ఆ రేటు ప్రకారం. అది షాపింగ్ కాంప్లెక్స్లో వాటిలో ఉండటం వల్ల ఆటోమేటిక్గా టైం పాస్ కోసం జనం థియేటర్లో చూడటం కోసం తప్పకుండా వస్తారు. అవి రన్ అవుతాయి. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్కి ఆదరణ తగ్గదు, పెరుగుతూనే ఉంటాయి. అంటే నెల రోజుల్లోనే ఇంట్లో సినిమా చూడొచ్చు కదా మన థియేటర్కి వెళ్ళి. ఇంట్లో సినిమా చూసినా, ఇంట్లో భోజనం చేసినా, హోటల్కి వెళ్ళి భోజనం చేయాలని ఎట్లా వెళ్తారో, ఇంట్లో టిఫిన్ చేస్తూనే బయటికి నుంచి టిఫిన్ తెప్పించుకుందామని ఎలా అనుకుంటారో, ఆ అనుభూతి అనుభవం కావాల్సిన ప్రేక్షకులు బయటికి వెళుతూ చూస్తూనే ఉంటారు. అది అంత తొందరగా అది అయ్యే పని కాదు. మనిషి సంఘజీవి, బయట సమాజంలోకి వెళ్ళి తిరగాలనుకుంటాడు, సమాజాన్ని అనుభూతుల్ని పొందాలనుకుంటాడు. ఆ అనుభూతులు సజీవంగా వాడు పొందాలంటే థియేటర్కి వెళ్ళాల్సిందే, కలిసి సినిమా చూడాల్సిందే. ఒక టూరిజంకి వెళ్ళినట్టుగానే థియేటర్ కూడా వెళ్ళాల్సిందే. అక్కడ స్నాక్స్ ఎంత రేట్ అయినా భరించి తెచ్చుకొని తినాల్సిందే, వాళ్ళు తిట్టుకుంటూ ఉండాల్సిందే. అది జరుగుతూనే ఉంటుంది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.